నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12/3 ధనలక్ష్మీపురం సచివాలయాన్ని మేయర్ శ్రవంతి జయవర్ధన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని ఇన్స్పెక్షన్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, స్పందన రిజిస్టర్లతో పాటు నోటీసు బోర్డులోని ప్రభుత్వ పథకాల ప్రచార పత్రాలను పరిశీలించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు రికార్డులను మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలలో విచారించి నూతనంగా అర్హులైన వారికి పెన్షన్లను, కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న వివిధ రకాల సేవలను గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. స్పందన వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సచివాలయ కార్యదర్శులను మేయర్ ఆదేశించారు. ప్రజలకు అందించే సేవలలో సచివాలయ కార్యదర్శులంతా నిబద్ధత పాటించాలని, సంక్షేమ పథకాల అమలు లక్ష్యాలను అందుకోవాలని మేయర్ సూచించారు. పరిష్కరించలేని సమస్యలను నగరపాలక సంస్థలోని తమ కార్యాలయం దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో పరిష్కరించి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 12/3 సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్నటువంటి ఏ సమస్యలైనా మా దృష్టికి తీసుకురావాలని సచివాలయం ఎంప్లాయీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏవైనా ఇప్పుడు కొత్తగా న్యూగా ఎన్ని రేషన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారు, పెన్షన్స్ ఎన్ని అప్లై చేస్తున్నారని కూడా సచివాలయం ఎంప్లాయీస్ని వాలంటీర్స్తో మాట్లాడడం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానికంగా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా వెళ్తామని కూడా తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అని కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక్కడున్నటువంటి వాలంటీర్స్ కానీ సచివాలయ ఎంప్లాయీస్ కానీ ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించే దిశగా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ సమస్యలపైన తెలుసుకొని ఏదైతే సచివాలయ అధికారులు ఉన్నారో వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలకు, అదేవిధంగా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ, కొత్త రేషన్ కార్డ్స్, పింఛన్స్ మీద కూడా ఆరా తీసి ఏదైతే వాళ్ళకి ప్రజలకు ఉన్నారో వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయాల్లో ఏదైతే వాలంటీర్స్ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా సచివాలయ సిబ్బంది ఏదైనా ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటున్నా కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వారికి మీ దృష్టికి, మీ వల్ల కాకపోతే మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరమైనటువంటి ఏ కార్యక్రమం ఉన్నాయో అన్ని విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Maguntalayout, Nellore.